Vagartha viva sampruktau Vagartha pratipattaye Jagata pitarau vande Parvati parameshwarau Yajnesa achyuta govinda Madhava ananta kesava Krishna Vishnu Hrishikesha Vasudeva namostute Sri Vasudeva namostute Namo mahabhyo rishibhyo gurubhyo namaha Indrudu anta lokarakshana kosam chesinatuvanti atuvanti panini swikarinchinatuvanti aa nalugu matalaku namaskaram chestunnam vruksha matalu vana matalu jala mata bhumata stree murti aina matalu prashchitta yajnamulu kuda chesukuni appudu aina palanaloki vacharandi ఈ సమయం జరుగుతూ ఉంటే విశ్వరూపుడు తండ్రి ఉన్నాడు ఎవడు త్వష్ట్రు ప్రజాపతి ఆయనకి వేదన కలిగింది కానీ ఎందుకు మా అబ్బాయిని చెప్పు అనలేడు ఎందుకంటే దోషం ఉంది అక్కడ అందుకే ఆయనే అనలేడు శాస్త్ర ప్రకారంగా కానీ లోపల పుత్ర శోకం చాలా బాధగా ఉంది ఆయన యజ్ఞం తలపెట్టాడు ఏమని ఇంద్రుడికి శత్రువు కలగాలి ఇంద్రుడికి శత్రువు వర్ధిల్లుగాక అని చెప్పవలసిన మంత్రాన్ని ఇక్కడ ఇంకోలా తిరిగిపోయింది అర్థం స్వరలోపం వల్ల మారిపోయింది అంత సమయంలో స్వరం అదే పరమేశ్వరుడి యొక్క సంకల్పం లోకరక్షణను ఉద్దేశించే స్వామి ఎవడ బుద్ధిని ఎక్కడ మారుస్తాడో తెలియదు అంత పండితుడికని తిరిగిపోతుంది అందుకు మంత్రంలో అర్థం మారిపోయిందిట అది కనుకనే ఇంద్రుడు ఎవడిని శత్రువుగా స్వీకరించినప్పటికీ ఆ ఇంద్రుడే వర్ధిల్లుగాక అని అర్థం వచ్చేసింది ఇంద్రుడివి పాజిటివ్ అయిపోయింది సరే మంత్రం మీద అయిపోయింది కానీ మిగిలిన మంత్ర భాగం యొక్క శక్తి చేత అగ్నిహోత్రం నుంచి ఒక పెద్ద రాక్షసుడు ఉద్భవించాడు ఆ రాక్షసుడి పేరు వృత్రాసురుడు ఇక్కడ వృత్రం మనకు తెలుసు ఆవృతము అంటే కవర్ చేయట కప్పివేయుట వృత్రాసురుడు అంటే కప్పేసే రాక్షసుట మళ్ళీ వీటన్నీ డికౌట్ చేస్తే చెప్తే చివరికి జ్ఞానం వచ్చేస్తుంది జాగ్రత్తగా విందాం వృత్రాసురుడు వీడు వీడు తయారయ్యాడు మొత్తం ఆక్యుపై చేసేస్తున్నాడు అంత గొప్ప శరీరం అలాంటి ఆకారం కూడా ఎవరికి లేదుట అంత భయంకరమైన ఆకారంతో అతను వచ్చాడు ఒకవైపు ఎంత కాదన్న విశ్వరూపుడు కూడా గురువే గనక ఆ దోషం కొంత ఇంకా మిగిలింది అది కూడా మనం తెలుసుకోవాలి ఒకవైపు ఈయన తపశక్తి ఆ తపశక్తి ప్రభావం చేత యజ్ఞ ప్రభావం చేత ఆవిర్భవించినటువంటి వాడు అతడు ఇక్కడ మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో చూసారా ఇక్కడ దానివల్ల వచ్చినటువంటి వృత్రాసురుడు బయలుదేరి మొత్తం దేవతలందరినీ దెబ్బతీశాట ఒక్క వృత్రాసురుడు దానితో దేవతలందరూ భయచకితులైపోయారు ఇంద్రుడికి కూడా ఏమి చేయాలో పాలుపోలేదు ఒక్కడ తెలుసు ఏమి చేయాలో పాలుపోయినప్పుడు ఒక్కడ చేయడం తెలిస్తే చాలు నారాయణ శరణు అనగలగడు అది ఒక్కడ చేతనైతే చాలు మళ్ళీ నారాయణ కవచం చదువుకుని నారాయణ శరణు అన్నట్ట వెంటనే నారాయణుడు వాళ్ళకి మార్గోపదేశం చేశాడు తప్పకుండా నేను మార్గం చెప్తాను ఆయన నా భక్తుడై మహాతపస్విన దధీచి యొక్క ఆ శరీరావయవముల ద్వారా మీరు ఆయుధం తయారు చేస్తే ఆయుధంతో అతను సంహరింపబడతాడు అన్నారు వీడు బయలుదేరేటప్పుడు వెళ్ళి దధీచి దగ్గరికి వెళ్ళి చక్కగా అడిగాడు తమరి ఎముకలు నాకు ఇచ్చేస్తే ఆయుధం చేసుకుంటాను అంత చక్కటి కోరకండి ఎవరైనా మన దగ్గర కత్తో కటారో అడిగితే పర్వాలేదు కానీ మీ ఎముకలు ఇచ్చేయండి నేను ఆయుధం చేసుకుంటానంటే ఎలా ఉంటుందండి ఎవడు ఇవ్వగలడు ఇలాగా దేహం నేను కాదనే జ్ఞానం కలిగిన వాడు మాత్రమే ఇవ్వగలడు బయట పరికరాన్ని తీసివ్వడం ఎంత సులభమో శరీరం కూడా పరికరంగా భావించగలిగేవాడు మాత్రమే తీసివ్వగలడు రెండు దేనికోసం శరీరం ఉండాలో అది సాధించాను కనుక ఇంకా శరీరం అక్కర్లేదు అనుకునేవాడు ఇవ్వగలడు ఇక్కడ ఇన్ని రహస్యాలు ఉన్నాయి కనుక ఎలాగోలా శరీరం పోవాల్సిందే ఎలాగూ పోయేదే పోయే శరీరం నేను కాదని ఎరుక నా తపస్సు వల్ల నాకు వచ్చినదే ఇన్ని ఆలోచించాలండి ఈ ఘట్టంలో సామాన్యం కాదు ఇక్కడ కనుక ఎలాగో నా శరీరం పోయేదే ఎప్పుడో అప్పుడు పోయేదే ఇచ్చేస్తాను ప్రారంభం ఉన్నంత వరకు భరించాను భరించాలి ఎప్పుడో పోతుంది కానీ ఇప్పుడు పోవడం అదృష్టం ఎందుకంటే లోకరక్షణ కోసం ఈ శరీర అవయవాలు పనికొచ్చాయి అంటే అది ఏమండి అందరికీ ఎముకలు ఉన్నాయి అందరూ ఆయుధాలు అవుతాయా ఈయన గారిదే అవుతుంది సార్ ఎందుకంటే ఈయన తపశ్శక్తి యొక్క విశేషం చేత ఎందుకంటే తపస్సాధన మొదలు పెడుతూ ఉంటే శరీరంలో పరిణామాలు వస్తాయి ఇది చాలా ముఖ్యం భగవన్ మంత్రాన్ని కానీ వాటిని శాస్త్రం చెప్పిన పద్ధతులు అనుష్ఠిస్తూ ఉంటే నిన్నటి వరకు సామాన్యుడు కూడా మారిపోతుంది వాడి శరీరంలోనే పరిణామాలు జరిగిపోతాయి అవి మీకు ఏ మిషన్కి కూడా దొరకవు అలాంటి శరీరం అయిపోయిందంటే అసుర సంహారానికి పనికొచ్చి అద్భుతమైన ఆయుధాన్ని ఇంద్రుడి చేతికి ఇవ్వగలిగిన ఎముకలు ఉన్న శరీరం అది దధీచిది అలాంటి త్యాగశీలైన దధీచి ఆయన దజ్జంగాధర్వణ స్పష్ట్రే వర్మాభిజ్యం మదాత్మకం విశ్వరూపాయత్ ప్రాధాత్వష్టాయత్వమధాస్త నువ్వు దుర్భేద్యమైన నారాయణ కవచాన్ని
స్వీకరించావు అది చాలా గొప్పది. అది అధర్వవేదీయమైనటువంటి కవచమది. అదే కవచాన్ని గట్టిగా పట్టుకుని అనుసంధానం చేసినప్పుడు దధీచి దానివల్ల ఆయన శరీరం అంతా కవచశక్తి వ్యాపించిపోయింది. అది చూసారా మీరు కవచాదులు మంత్రాదులు పారాయణ చేస్తే ఎలా తయారవుతుంది. అందుకు నారాయణ కవచం అక్కడ పండిపోయింది ఆ శరీరంలో. అది తీసుకోండి, అది పెద్ద రహస్యం. అందుకు అధర్వణీయమైనటువంటి ఆ వర్మము అనగా కవచము అభేద్యం, అది తీసుకో దాన్ని స్వీకరించని చెప్పాడు. అప్పుడు సరైన దధీచి ఇచ్చినటువంటి ఆ భాగములతో ఆయుధాన్ని తయారు చేసుకుని చక్కగా యుద్ధానికి సన్నద్ధుడు చేయండి. ఆ యుద్ధంలో వృత్రాసురుడు యొక్క ధాటికి ఏ దేవత నిలబడలేదు. ఆ వృత్రాసురుడు అంత భయంకరంగా వచ్చి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు కూడా చక్కగా బయలుదేరట పట్టుకుని. పైగా ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడిని కూడా చెడామడ ఎన్ని దెబ్బలు కొట్టాడు కొట్టాడు. ఆఖరికి వజ్రాయుధం ధైర్యంతో నిలబడే ఇంద్రుడు వజ్రాయుధం జారిపడిపోయింది. జారిపడిపోతే చూస్తున్నాడు, ఎందుకంటే శత్రువు ముందు ఆయుధం జారిపడిపోవడం పెద్ద అవమానం. చూస్తున్నాడు ఇంద్రుడు, తీసుకో అన్నట్ట. శత్రువు ఇది అవకాశంగా వినియోగించుకోవాలి కానీ తీసుకోనట్ట. ఏంటి సంకోచిస్తున్నావు, తీసుకో, నాకు తెలుసులే విజయం నీదేనని అన్నట్టు. ఇది ఒకటి, ఎందుకంటే ఇది నేను చేయవలసిన పని. ఈ దేహం నాకు కల్పించిన వాడు నాకు ఆజ్ఞాపించాడు, కానీ ఈ దేహంతో నేను చేయవలసిన పని ఏమిటి అంటే ఉపాధితో ఇంద్రుడిని దెబ్బతీయడానికి శరీరం వినియోగించాలి. అది నేను చేశాను. అంతే స్వధర్మం ఎంత చక్కగా పాటించాలి. అది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్ప విషయం. నారాయణుడు ఎవరైపు ఉంటారో వాళ్ళు కాక ఇంకెవరు గెలుస్తారయ్యా అన్నాడు. నందేశభద్రస్తవ శక్ర తేజస హరే దధీచే తపచాస తేజిత తేనే వశత్రుం జగి విష్ణు యంత్రితో యతో హరిరిహి విజయశ్రీ గుణాస్తత. ఎక్కడ విష్ణువో అక్కడే విజయం, అక్కడే సంపద, అక్కడే సద్గుణాలు ఉంటే పో. కానీ నీకే విజయం నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు పట్టుకున్న ఆయుధం విష్ణు జపం చేసిన వాడి యొక్క తేజస్సు చేత సంక్రమించినది. అక్కడ నాకు విష్ణు తేజమే కనబడుతుంది. ఆ తీసుకురా అని నీకు సూచన చెప్పినవాడు విష్ణువు, నువ్వు చేసింది నారాయణ కవచం. ఇంతగా ఉంటే ఇంకెవడికి వస్తున్నది అన్నాడు. మరి నేనేం తక్కువ అని కాదు, నాకు విష్ణు కృప బాగా ఉంది. అందుకే విష్ణుమయమైన వజ్రంతో నా యొక్క విషయభోగ పాశములన్నీ ఛేదింపబడి, అంటే శరీరమే విషయపాశం, ఇది ఛేదింపబడి నేను ఆ నారాయణలో లీనమవడానికి ఇదే మంచి అవకాశం అయ్యా. అహం సమాధాయ మనోయథా సంకర్షణస్తచ్చరణారవిందే. నా శరీరం నీతో యుద్ధం చేస్తుంది, నా మనస్సు ఆ సంకర్షణ చరణాల మీద ఉంది. ఇదండి ఎంత గొప్ప విషయం. మనసు అక్కడ పెట్టేట ఇక్కడ యుద్ధం చేస్తున్నట్టు, లేదా మనసు ఎక్కడో పెట్టి ఇక్కడ చేస్తున్నట్టు లేదు, చాలా బాగా చేస్తున్నాడు. అది గొప్ప విషయం. త్వద్వజ్రరం హోలులిత గ్రామ్యపాశ, మళ్ళీ గ్రామ్యపాశం వచ్చేచ్చండి. లౌకిక విషయపాశములన్నీ త్వద్వజ్రరంహాలులిత, నీ వజ్రం యొక్క తీవ్రత చేత నా యొక్క విషయపాశములు ఛేదింపబడితే నేను వెళ్ళే స్థితి ఏమిటో తెలుసా? గతిమ్ము నిర్యామ్యపవిద్ధలోక, యోగులు పొందే సద్గతిని పొందుతాను. ఒకవేళ మళ్ళీ జన్మిస్తే నేను విష్ణుదాసుడిగానే జన్మించదును గాక. ఒకవేళ నేను గెలిస్తే నాకు స్వర్గం వస్తుంది కదా, నాకు అక్కర్లేదయ్యా స్వర్గం గుర్తుపెట్టుకో. నేను యుద్ధం స్వర్గం కోసమో బ్రహ్మ పదవి కోసమో చెయ్యట్లేదు. నాకు తెలుసు ధ్రువుడు చెప్పిన శ్లోకం గుర్తుందా, బ్రహ్మ పదవితో సహా సర్వ పదవులు కూడా కాలుడి కత్తి విసురుకి ఎగిరిపోతాయని నాకు తెలుసు. అందుకే నేను కోరుకుంటున్నది ఏమిటి, ఇక్కడ ఇంద్రుడితో మాట్లాడుతూ ఇంద్ర అని చెప్పినవాడు తనను తాను మైమరచి నారాయణ అనడం మొదలెడుతున్నాడండి. హే నారాయణ, నేను ఇవేవి కోరుకోవట్లేదయ్యా, ఇప్పుడు యుద్ధం చేస్తున్నాను కనుక స్వర్గం కావాలా నాకు. నాక పృష్టం నచ పారమేశ్యం న సార్వభౌమం న రసాధిపత్యం నా యోగ సిద్ధి రపునర్భమం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే. ఏం మాటండి ఇది, వృత్రాసురుడు గుండె ఏం చెప్తున్నాడు, నాకు స్వర్గపదవి లేదు, బ్రహ్మపదవి అక్కర్లేదు, సార్వభౌమత్వం అక్కర్లేదు, వరుణాదుల వెలే రసాధిపత్యములు అక్కర్లేదు, యోగ సిద్ధులు నేను కోరుకోవట్లేదు, మళ్ళీ పుట్టక్కర్లేదనే మాట కూడా నేను అడగడం లేదన్నాడు. ఎంత గొప్ప మాట అండి, అలా అనగలిగే దమ్మెవరుకుంటుంది ఆ జ్ఞానభక్తుడికి తప్ప. అందుకు పుడితే పుట్టారు భో అనగలిగే దమ్ము వాడుకుంటుంది. నా మోక్షస్య ఆకాంక్ష అనగలిగినంత గొప్ప జ్ఞానం అండి. కులశేఖరాల వాళ్ళు అనలేదా ముకుందమాల్లో అంత గొప్పగా చెప్పారు, అదే చెప్తున్నాడు. అందుకే నాకు అపునర్భవం వాన మళ్ళీ పునర్భవం అక్కర్లేదన్నది కూడా నాకు అక్కర్లేదయ్యా. అదండి నిష్కామం అంటే, నాకు మోక్షం కావాలని కూడా నేను అనడం లేదు. మరేమిటి, నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదయ్యా, నిన్ను విడచిన జన్మరాహిత్యము కానీ
నిన్ను విడిచిన స్వర్గ పదవి గాని, నిన్ను విడిచిన బ్రహ్మ పదవి గాని, నిన్ను విడిచిన సార్వభౌమత్వం గాని, నువ్వు లేని యోగ సిద్ధుడు గాని నాకు అక్కర్లేదు స్వామి. నీకోసం తప్పించిపోతున్నాను స్వామి, నువ్వు కావాలి నాకు. నా తాపం ఎలాంటిదో తెలుసా? నా తాపం కోరిక కాదు, తాపం. నాకు భగవంతుడు కావాలి, నాకు కోరిక ఉందండి. కోరికుంటే లాభం లేదు, తాపం ఉండాలి. ఎంత తాపం ఉండాలో తెలుసా? ఆ తాపం అజాతపక్షాయివ మాతరంకగా స్తన్యం యథావత్సతరాక్షుధార్తా ప్రియం ప్రియేవ విషితం విషన్నా మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. హే నారాయణ, నిన్ను చూడాలని నా తపన ఎలాంటిది అంటే, రెక్కలు రాని పక్షి పిల్లలు ఆకలి వేసి బయట ఆహారానికి మేతకు వెళ్ళిన మా అమ్మ ఎప్పుడొస్తుందా అని గూట్లోంచి ఎలాగా తల్లి పక్షి కోసం ఎదురు చూస్తుంటుందో పిల్ల పక్షి, రెక్కలు రాని పక్షి, అలా నీకోసం చూస్తున్నాను స్వామి, నీకోసం అలా తప్పించిపోతున్నాను స్వామి. అంతేకాదు, లేగదూడలు ఆ గోవు పాల కోసం ఎంత తప్పించిపోతుంటాయి. అందుకే ఆ గోవు ఇంకా రాగానే లేగను కట్టి ఉంచుతారు చూడండి, అది అలా లాక్కుంటుంటుంది తాను ఎంత వేగం ఆ తల్లి పొదుగు దగ్గరికి వెళ్తానా అని. ఎందుకంటే అది తప్పించిపోతుంది. అది ఎలా తప్పించిపోతుందో, నిన్ను చూడాలని నేను అలా తప్పించిపోతున్నాను. అంతేగా ఇంద్రుడిని ఎలా కొడతానా అనేది నా తపన కాదు, విష్ణువుని ఎలా చూస్తానా ఎప్పుడు చూస్తానా అనే తాపం. ఇంకా ప్రియమైనటువంటి వస్తువు కోసం, అంటే ప్రియుడు కోసం ప్రియురాలు ఎలా తప్పించిపోతుందో, నీకోసం ఎలా తప్పించిపోతాను అయ్యా. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. ఇంద్రో న వజ్రం జగృహే విలజ్జిత, చేతి నుంచి జారిపోయిన ఆయుధాన్ని తీయకుండా సిగ్గుతో తల వంచుకుని ఓరగా చూస్తున్నట్టు ఈయనేమంటున్నాడు అని. అప్పుడు ఏమిటయ్యా పెద్ద, నేను నా దగ్గర ఓడిపోతానని, నేను గెలిచిపోతానని నా బలం చూసి అనుకుంటున్నావా, సిగ్గుపడుతున్నావా? ఈ గెలుపు ఓటమి మన ప్రతాపాల వల్ల వస్తున్నాయి అనుకున్నావా అన్నట్టు ఒకటే మాట. చూడు, మనం బొమ్మలు చూస్తూ ఉంటాం, రకరకాల బొమ్మలు, లేడి బొమ్మ, వాహనం బొమ్మ, అది ఎవడు తాడుపట్టులు అడుగుతూ ఉంటాడు. నడుస్తున్న వాహనం ఒకటి తాడుగలు నడవడం బొమ్మలో మనం చూస్తున్నామే, మనం కూడా అలాగే నడపబడుతున్నాం. అయితే అక్కడ తాడుపట్టి నడిపేవాడిని చూసావు, మన కర్మపాశాలు పట్టి నడిపేవాడు కూడా ఉన్నాడు ఇక్కడ, దాన్ని పట్టి నడుపుతుంటాడు. కానీ గెలుపు ఓటములు ఎప్పుడు ఒకరికి రావయ్యా. గెలుపు ఓటములు కలగడం ప్రారంభవశాత్తు వస్తుంటాయి. వాడితో మమేకిపోయే మనస్సు సత్వరజస్తమో గుణాల వల్ల అలా అవుతుంటుంది. కనుక నిర్వికారుడైన హరియందు చిత్తం పెట్టుకున్నప్పుడు సాక్షీభూతంగా ఇవి చేయడమే జరుగుతుంది సుమా అని చెప్పగానే ఆయుధం తీయుడు అటుంచండి ఒక్క మాట అనుకున్నట్ట. ఆహా, ఎంత గొప్పగా మాట్లాడాడు. గతాలీకం, కపటము లేని మహాత్ముడు, ఎంత నిష్కపటంగా మాట్లాడాడు. అది గొప్పతనం అండి. నిష్కపటం చూసి ఇంద్రుడు అనుకుంటున్నాడు ఎంత గొప్పగా ఉన్నది అని. ఆయన వజ్రాయుధం తీసుకుని నవ్వుతూ అంటున్నట్ట. ఎవరితో? వృత్రాసురుడితో.